జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తరువాత మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో అని. గొంగలి పురుగు అని అసహించుకున్నవారు సీతాకోక చిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు. మనిషి జీవితం కూడా అంతే. కష్టపడుతున్నప్పుడు రాణి ఎవ్వరు, నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కుని మరీ వస్తారు. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే కనపడకుండా పోతుంది. మనం ధైర్యంగా ఉంటే విమర్శించిన వారు కనపడకుండా పోతారు. ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరిస్తూ బ్రతకకండి. ఏమి జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా బ్రతకండి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి.